యూపీఐ లావాదేవీలపై ఛార్జీలు వసూలు చేసే ఉద్దేశం లేదని కేంద్ర ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. ఈ అంశంపై ఆర్బీఐ అధ్యయనం చేస్తోందంటూ ఇటీవల వార్తలు వెలువడిన నేపథ్యంలో స్పష్టతనిచ్చింది. యూపీఐ అనేది ప్రజలకు ఉపయోగపడే డిజిటల్ వ్యవస్థ అని పేర్కొంది. ఇది ప్రజలకు ఎంతో సౌకర్యవంతంగా ఉందని, దీనివల్ల ఆర్థిక వ్యవస్థ ఉత్పాదకత కూడా పెరిగిందని తెలియజేసింది. అందువల్ల యూపీఐ సేవలపై ఎలాంటి ఛార్జీలు విధించే ఆలోచన ప్రభుత్వానికి లేదని పేర్కొంది. సర్వీస్ ప్రొవైడర్స్ తమకు అయ్యే వ్యయాన్ని ఇతరత్ర మార్గాల ద్వారా భర్తీ చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం గతేడాది డిజిటల్ పేమెంట్ ఎకోసిస్టమ్కి అండగా నిలిచేందుకు ఆర్థిక సహాయాన్ని అందించిందని పేర్కొంది. డిజిటల్ చెల్లింపులను మరింత మంది స్వీకరించేలా వినియోగదారులకు అనువైన చెల్లింపు వేదికలను ప్రోత్సహించేందుకు వీలుగా ఈ ఏడాది కూడా అదే సహాయాన్ని కొనసాగించనున్నట్లు ఆర్థిక శాఖ వెల్లడించింది.